ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని చివరకు గిన్నీస్ బుక్ పరిస్థితి ఇలా అయిపోయింది అన్నమాట. ఏంటి అర్థం ఏంటి? ఆ రోజుల్లో గిన్నీస్ రికార్డ్ సాధించాలంటే అసలు ఎంత కష్టం అనుకునే వాళ్ళము. ఏది ఎక్కువ తిన్నా రికార్డే, తక్కువ తిన్నా రికార్డే, ఎక్కువసేపు నిద్రపోవడం రికార్డే, తక్కువ టైంలో చేయడం రికార్డే. చాలా అలసైపోయింది రికార్డ్ అంటే మీకు. ఇగో ఇదే చెప్తున్నా. చెప్పు. ఏదన్నా సరే ఏది చేసైనా నేను ఆ గిన్నెస్ వరల్డ్ బుక్ రికార్డ్ లో స్థానం సంపాదిస్తాను. అప్పుడు ఆ అమ్ములు పేరు వస్తుంది. అమ్ములు సరేలే, కానీ ఫస్ట్ ఇవాళ మనం స్నాక్స్ చేసుకుందాం రా. స్నాకా? స్నాక్ ఐటమే. మర్చిపోయావా? చిన్నప్పుడు నన్ను ప్రాణం తినేసేదానివి. ఏం ఐటమ్ అమ్మా చెప్పో చూద్దాం. బేబీ కార్న్స్ ఉన్నాయి చెప్పమ్మా. బేబీ కార్న్ స్టిక్స్ అమ్మా. బేబీ కార్న్ స్టిక్స్? వావ్. ఓకే, ఇది ఎలా చేస్తారు? ఇలారా, నేను దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను. బేబీ కార్న్స్ హాఫ్ కప్, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఎర్రమిర్చి, కొంచెం వెనిగర్, మంచి నూనె. ఇప్పుడు బేబీ కార్న్స్ని మనము ఉడకబెట్టుకుందాం. ఆ మంచినీళ్ళు అందుకో. అమలు ఇలా రా నాన్న, ఇప్పుడు ఇది చూడు, బేబీ కార్న్స్ ఉడికిపోయాయి. మంచి వాసన వస్తుంది కదా, ఫ్లేవర్. సో ఇవి నీళ్ళలోంచి తీసి పక్కన పెట్టు. అంటే మనం చల్లారి పెట్టాలి. పూర్తిగా చల్లగయ్యాక మసాలా పట్టేయాలి దానికి. అయితే నీ గిన్నీస్ రికార్డ్ ఎంతవరకు వచ్చింది? చేస్తానమ్మా చేస్తాను. సాధించు, సాధించి చూపించాలి, మాటలు కాదు. ఏదో ఒక వెరైటీ పని చేస్తా. ఇప్పుడు ఈ వెరైటీ పని చేయకు, అది వేడిగా ఉంది, గుడ్డుతో పట్టుకో. పెట్టేసావా? ఇప్పుడు ఇప్పుడు ఇవి చల్లారాక బేసిక్ బ్యాటర్ చేయాలి. బేసిక్ బ్యాటర్ అవి నేను చెప్తానులే, కానీ బేసిక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి బౌల్ ఉంది కదా, బౌల్ ఉంది కదా, బౌల్ ఇవి చెప్తాను. ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని 1/2 కప్ మైదా తీసుకో. సో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేస్తాను కదా. ఇప్పుడు ఆ కార్న్ ఫ్లోర్ అందుకో. అదే 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 కార్న్ ఫ్లోర్ ఉప్పు ఒకేలాగా ఉన్నాయి కదా, కానీ పట్టుకొని చూస్తే తేడా ఉంటుంది. సో ఈ మైదా పిండిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి పెప్పర్ పౌడర్. ఓకే, పెప్పర్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్. ఇది చైనీస్ వంటకం. అవునా? సో ఇది మన ఇండియాలో ఎలా ఇంట్రడ్యూస్ అయిందో తెలుసా? తెలీదమ్మా. మన వంటలు తిని తిని బోర్ కొట్టేసింది మీలాంటి అమ్మాయిలకు. వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అని, ఈ నూడిల్స్ అని, చైనీస్ అని, గ్లోబలైజేషన్ అయిపోతుందిగా, ఫుడ్ కూడా అలా చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ చైనీస్ వాళ్ళు కూడా మన ఇండియాలో ఇది ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది విషయం. ఆ విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు వాళ్ళ పద్ధతి వేరే. సో మన ఇండియాకు వచ్చేసరికి అది ఇండో చైనీస్ ఫుడ్గా మారింది. చైనాలో అంటే వాళ్ళు వాళ్ళ పద్ధతిగా చేసుకుంటారు, కానీ ఇండియా వచ్చేసరికి మన ఇండియన్ పద్ధతి ప్లస్ చైనీస్ పద్ధతి, చైనీస్ పద్ధతి కలిస్తే ఇండో చైనీస్ అయింది అది. ఇప్పుడు ఇది నూరుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు,
వెల్లుల్లి ఈ పేస్ట్ కూడా పావు టీ స్పూన్ వేసుకుంటే చాలు ఎందుకంటే నాలుగే ఉన్నాయిగా ఇప్పుడు అందుకని. ఇప్పుడు ఏం చేయాలంటే ఎండుమిర్చి ఉంది కదా ఎండుమిర్చి ఒక్క మిర్చి చాలు మిక్సీ పట్టాలి. ఓకే ఇది ఇంకా ఒకటే ఆ ఒకటే మిక్సీ పట్టి చాలు ఒక్కటే ఎందుకంటే ఆల్రెడీ మనం పేపర్ వేసాం కదా ఘాట్ ఎక్కువ అవుతుంది అలా ఎందుకంటే ఇవన్నీ ఇందులో కలిపేవి కదా చాలు ఎక్కువగా చేయొద్దు పౌడర్లాగా చేయొద్దు. ఇది ఇదేమంటారంటే ఇలారా నేను చెప్తాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారు. వస్తుంది మరి వంట చేయడం అంటే ఏంటి నిమ్మకాయ నోట్లో పెట్టుకొని అటు ఇటు తిరగడం అనుకున్నావా కళ్ళు మూసుకొని వంట చేయలేము. అదే మామూలు విషయం కాదు ఎంత కష్టంగా వాళ్ళకి డెడికేటెడ్ ఇది కూడా అంతే డెడికేటెడ్ గా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఎండుమిరపకాయ ఫ్లేక్స్ మిక్సీ చేసి ఈ ఫ్లేక్స్ వేసి మంచిగా చేతితో కలిపితే ఈ ముద్దంతా ఈ పిండికి బాగా మిక్స్ అవుతుంది. అమలు ఆ పసుపు ఇలా ఇవ్వు ఎంత వేసుకుంటారు చిట్టికెడు అంతే వెయ్యి ఇంకొంచెం వెయ్యి ఎలా తడుపుకోవాలంటే బజ్జీల పిండి ఉంటుందిగా ఆ బ్యాటర్ రావాలి మనకు ఇంకా వెయ్యి వెయ్యవు ఇంకా వెయ్యి చాలా చాలు. ఇప్పుడు ఈ మొక్కజొన్నలు చల్లారాయో చూడు చల్లారిపోయింది. ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకో అక్కడికి. ఇప్పుడు ఆ మొక్కజొన్నలకి కొంచెం ఆ వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా చాలా తక్కువ పేస్ట్ నువ్వు రాస్తావా నేను రాయమంటావా? నేను రాసిస్తానమ్మా జాగ్రత్త. ఇది ఇలానేనా? అలాగే ఆ ఫోర్ పీసెస్కి రాసేయి. ఓకే కానివ్వు తొందరగా కానివ్వు. ఇది రాయటం అయిపోయింది. ఓకే అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నైఫ్ తీసుకొని వీటిని ముక్కలు చేయాలి. చిన్న చిన్న ముక్కలు కాదు జస్ట్ టూ హాఫ్స్ ఇలా. ఓకే చేయి మీరు చేసినా పర్వాలేదు ఇదిగో అయిపోయిందిలే ఇలా. ఓకేనా? సో ఇప్పుడు ఈ ముక్కలకి టూత్ పిక్స్ పెట్టాలి. యా ఎందుకో చెప్పు. దాంట్లో అలా పెట్టి డీప్ ఫ్రై చేసి దాంతోనే తినేయచ్చు. వెరీ గుడ్ భలే వచ్చేసింది నీకు. ఇంకేంటి చిన్నప్పటి నుంచి తిని తిని అలవాటు అయిపోయింది. కాదు కాదు సుబ్బులు నేర్పిస్తే అమ్ములకు రాదా? ఓహో టూత్ పిక్స్ ఎలా పెడుతున్నానో చూస్తున్నావా? ఎలా సెంటర్ లో గుచ్చి ఇక్కడ 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 కూర్చోడానికి కాదు ఐస్ క్రీమ్ యా కుల్ఫీ కుల్ఫీ లాగా ఇది చూడ ఎలా ఉందో కుల్ఫీ లాగా ఉంది. సో ఇలా పెట్టేసి ఆ బేసిక్ బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్లో ఇవి కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. అంటే మ్యారినేషన్ అంటే నానబెట్టుకోవాలి. వేసేస్తాను అలానే వేసేసేయాలా? ఇలా వేసి టూత్ పిక్స్తో పాటే వేసేయాలి ఎందుకంటే మళ్ళీ మనకు తీసేట స్పూన్తో కలిపొద్దు నానా ఎందుకంటే అవి ఉడికినాయి కదా చితికిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్పూన్తో కలపొద్దు. సో ఇప్పుడు దీన్ని ఇలా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు బేబీ కార్న్స్ చాలా పైన టెక్స్చర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఆ మసాలా పట్టుకోదు జారిపోతుంది నూనెలోకి జారిపోయి అది వేరుగా ఇది వేరుగా అవుతుంది అన్నమాట. అలాగని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనకు డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇది వేడయ్యాక సో దానిలో ఒకటి మర్చిపోయాం మనం. ఏంటి చెప్పు? యా అల్లం ఏం చేస్తానంటే చిన్న ముక్కలుగా తరుక్కొని ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత కొంచెం నూనెలో వేయించేసుకొని పైన అలా గార్నిష్ చేసుకోవాలి అంతే. అల్లం ముక్కలు నోటి కిందకు వస్తుంటే జీర్ణశక్తికి మంచిది కదా అందుకని. ఇప్పుడు ఈ కార్న్ స్టిక్స్ నానబెట్టిన కార్న్ స్టిక్స్ని ఇలా టూత్ పిక్స్తో పట్టుకొని నిదానంగా ఒకటి ఒకటి ఇలా చూడ్డానికి ఎలా ఉన్నాయి అవి ఐస్ క్రీమ్స్ ఫ్రై చేస్తున్నట్టు ఉన్నాయి కదా. కాదులే తిన్నాక కానీ టేస్ట్ తెలీదు ఊరికే రెగ్యులర్ ఐటమ్సా అలా ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వస్తానా బా ఈ పిల్ల
అట్లు ఏంటే ఆగు తొందర ఎందుకలా ఇప్పుడు ఏం చేయాలంటే నేను నీ హెల్త్ గురించి ఆలోచించాలి కాబట్టి ఈ ఎక్సెస్ ఆయిల్ తీసేయాలి కాబట్టి టిష్యూ పేపర్లో వేసుకోవాలి నువ్వు నా గురించి ఆలోచించినట్టే నేను నీ గురించి ఆలోచించాలిగా మరి అది సో ఈ ఎక్సెస్ ఆయిల్ తీసేసి వేడిగా ఉంటాయి చెప్తాను ఓకే ఇప్పుడు కార్న్ స్టిక్స్ రెడీ ఈ కార్న్ స్టిక్స్ దేంతో తినొచ్చని చెప్పాను టమాటో సాస్ గ్రీన్ చట్నీ అంతే కార్న్ స్టిక్స్ రెడీ ఇప్పుడే వస్తాను మళ్ళీటే వస్తానమ్మా అయ్యో రామా సరేలే నీ ఇష్టం ఈ కార్న్ స్టిక్స్ తయారు చేసే పద్ధతి ఐదు బేబీ కార్న్స్ తీసుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాలి ఆ ఉడకబెట్టిన బేబీ కార్న్స్ని చల్లారాక దానికి పచ్చిమిర్చి ఉప్పు కొంచెం మిరియాల పొడి ఎర్రమిర్చి గ్రైండ్ చేసుకొని ఈ బేబీ కార్న్స్కి పట్టించి మ్యారినేట్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి బేసిక్ బ్యాటర్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1/2 కప్ మైదా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ సాల్ట్ కొంచెం మంచినీళ్ళతో మనం సేమ్ బజీల పిండిలా తడుపుకొని ఈ కార్న్స్ అన్నీ అందులో అరగంట నాననిచ్చి తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి టమాటో సాస్తో సర్వ్ చేస్తాం ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా